ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10 బై 10 కానీ 10 బై 15 కానీ 10 బై 20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీదకి పలుచ పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పలుచటి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి, లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10 to 20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70 to 80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ పర్సన్, టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పలుచటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ, పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావ ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3 నుంచి 5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే 3 ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్, 5 రోల్స్ పెడితే 5 ప్లేట్స్ తయారవుతాయి. నిమిషానికి సుమారుగా 20 నుంచి 30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వెనకాల రోల్స్ ఒక్కొక్క రోల్ అనేది 20 నుంచి 25 కేజీల వరకు ఉంటుంది. సో మనకి ఈ పలుచటి పతలా ప్లేట్స్ మనకు నిమిషానికి ఎంత లేదన్నా మనకి 20 నుంచి 25 ప్లేట్స్ తయారవుతాయి. సో మనకి ఈ 1 కిలో రోల్లో మనకి తీసుకునే సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 13.5 ప్లేట్ కావాలనుకుంటే మనకు 80 ప్లేట్స్ వరకు తయారవుతాయి. అదే 14.5 ప్లేట్ అయితే కనుక మనకి 70 వరకు ప్లేట్స్ తయారవుతాయి. అదేవిధంగా 15.5 ప్లేట్స్ కావాలనుకుంటే మనకి 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయి. ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి గోల్డ్ కలర్లో కానీ, సిల్వర్ కలర్లో కానీ వారి వారి ప్రాంతాల ఏరియాల డిమాండ్ని బట్టి మనము రోల్స్ అమర్చుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అమర్చుకొని చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా
ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దుడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు మనం తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మందం ప్లేట్ లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్స్లో మనం మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డైలు మార్చుకొని మనము పలచడి పత్తల ప్లేట్స్, కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ మిషన్లో ఓన్లీ ఈ ప్లేట్స్ ఈ మిషన్లో ఎలాంటి టీ కప్పులని, పేపర్ కప్, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనకు ముఖ్యంగా ఈ మిషన్ మీకు అమూల్యమైన విషయం సమాచారం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేస్తున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది బైబ్యాక్ అని అంటారు. ఇటువంటి వాటికి మాటలకి మీరు ఆకర్షణ అయ్యి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకునే అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచుంటాను. సో మనకు ఈ ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ 10 నుంచి 15 పైసల వరకు లాభాలు ఉంటాయని గమనించి అందులో పవర్ బిల్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని పోను. ఒక ప్లేట్ మీద మనం మినిమం 10-15 పైసల కంటే ఎక్కువ లాభాలు ఉండవని గమనించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ యొక్క మనకు మొత్తం అంతా హైడ్రాలిక్ రోల్స్తో మూవ్ అయ్యి మనకు రోల్స్ మూవ్ అయ్యి డై అనేది హైడ్రాలిక్ ఫంక్షనింగ్ సిస్టమేటిక్ ద్వారా మనకు వర్క్ అవుతాయి. సో ఈ మిషన్కి మనకు ఎలాంటి టెక్నీషియన్స్ కూడా అవసరం లేదు. సో మనమే అబ్జర్వేషన్ ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుందని గమనించండి. సో మనకి ప్యాకింగ్ విధానం వస్తే ఇచ్చే పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్యాకింగ్లో 20 ప్లేట్స్ కట్టమంటే 18 కానీ 19 ప్లేట్స్ కానీ కడతారు. అదే 15 ప్లేట్స్ కట్టమంటే 13 కానీ 14 కానీ ప్లేట్స్ కడతారు. సో ఈ ప్లేట్స్ కట్టడానికి చుట్టుపడే కవర్ కూడా మనం కవర్లో పెట్టి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి ఆ కవర్ కూడా మనం ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ కవర్ అనేది మనకి సుమారుగా 40 పైసల నుంచి 50 పైసలు మాత్రమే పడుతుందని గమనించండి. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి మార్కెట్లో సుమారుగా 70 పైసల నుంచి 90 పైసల మధ్యలో మనం ప్లేట్ అమ్ముకోవచ్చు హోల్సేల్గా. సో ఈ విధంగా మనం ప్లేట్స్ అనేటివి ఈ మనకు ప్రతి ప్లేట్ మీద 10-15 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఇంకా మరొక విషయం ఏంటంటే మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అని గమనించండి. ఇంకా మీకు అమూల్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ పేపర్ ప్లేట్ తయారు చేసుకునే మిషన్ సపరేట్ ఉంటుంది. సో పేపర్ కప్స్ తయారు చేసే మిషన్ సపరేట్ ఉంటుందని గమనించండి. సో చాలామంది మిషన్లో అవగాహన లేకుండా ఒకే మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, కాఫీ కప్పులు తయారు చేసుకోవచ్చా, టీ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది కాల్స్, ఎంక్వైరీ కాల్స్లో అడుగుతున్నారు. వాళ్ళకి అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే మనకు మిషన్ బట్టి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనము మిషన్ బట్టి బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలచడి పత్రాల ప్లేట్ చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ మిషన్లు ఉంటాయని గమనించండి. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనకి ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువ విలేజ్లలో అని హోటల్స్లో ఎక్కువగా వాడతారు. ఇవి టేబుల్ మీద ప్లేట్స్ కాబట్టి ఈ మిషన్ గమనించండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. సో ఈ మిషన్లో మనము ర్యాక్ ప్రెస్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ పేపర్ ప్లేట్స్ అంటే ఇలాంటి పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఎలాంటి పేపర్ కప్స్ కానీ, టిఫిన్ ప్లేట్లు కానీ, డోడ కప్పులు కానీ, ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేము. దీంట్లో సరికొత్త ఏంటంటే మనము ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనకు డై ఇలా ఉంటుంది. ఈ డై ఇలా ఉంటుంది. సో మనము పెడల్ అంటారు దీన్ని,
కాల్తో కలిపితే లెగ్ ప్రెస్ పెడలాపరేట్ ఇక్కడ నొక్కడం వలన డై పైకి లేచినప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మనము సర్కిల్ పర్ఫెక్ట్ ప్లేట్స్ ఓన్లీ పర్ఫెక్ట్ ప్లేట్స్ మనం ప్లేట్ కావాలంటే ఇలాంటి పర్ఫెక్ట్ ప్లేట్ సిల్వర్ కలర్ పర్ఫెక్ట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి గ్రీన్ కలర్ పర్ఫెక్ట్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ డైలీ మార్చుకొని మనము ఇలాంటి స్క్వైర్ టైప్ చతురస్రాకార ప్లేట్ కూడా మనము ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మిషన్తో పాటు ఏదో ఒక రకం మాత్రమే డై వస్తుంది, అదే మనకు చతురస్రాకారం డై కానీ లేదంటే పర్ఫెక్ట్ ప్లేట్ కానీ మనం చేసుకోవచ్చు. డై మార్చుకొని లేదంటే డై మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్చని పొదల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము మరి ఒకసారి చెప్తామండి, ఈ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలము ఇలాంటి కేబుల్ కనెక్షన్ ద్వారా మనం ఈ కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల మన కాల్ లెగ్ ప్రెస్ ఫుట్ ఆపరేట్ వల్ల మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకొని బఫెట్ ప్లేట్ మందం ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని. సో ఇప్పుడు మనం ఏ ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానంలో. దయచేసి అందరు చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మనము 13x13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనము డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాలతో అలా తొక్కి కిందికి ప్రెస్ చేయాలి. 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ కానీ అనుకున్న ఆకారం కానీ వస్తుంది. ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో, సర్కిల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్లోజ్అప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మనం సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్, ఈ షీట్ అనేది మనకు 13x13 సైజ్ ఉంటుంది. ఈ విధంగా షీట్ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము రైట్ లెగ్ లెగ్తో తొక్కడం వలన అలా తొక్కి కిందికి ప్రెస్ చేయడం 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగవలేదు. ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఇది లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా మరి ఒక మల్టీ కలర్ షీట్, ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వల్ల డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెగ్ తీసేసి మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా డై మార్చుకొని పల్చడి పతలా ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకొని పల్చడి పతలా ప్లేస్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీటు దాంట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకుని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ప్లగ్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్లు ఈ విధంగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పల్చడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్లు తయారు చేయాలి, మల్టీ కలర్ తీసుకో. ఈ మనం మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాల్తో తొక్కడం వలన మనం కాల్తో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాల్తో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారు చేసి ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది, చాలా సర్కిల్
ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాల్తో తొక్కిన తర్వాత కంపల్సరీ ఒకటి రెండు సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పి ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసి తర్వాత కాల్తో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నా. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్కి కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైప్ డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వైర్ డై కానీ కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ను కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాల్తో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ కానీ లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ లేదు అంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లు పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుచున్నాను. సో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ప్లేట్లు అనేటివి మనకు స్క్వైర్ టైప్లో డై ఉంటుంది, లేదంటే సర్కిల్ ప్లేట్ డై ఉంటుంది, లేదంటే మనకి సిట్టింగ్ ప్లేట్స్ డై ఏదో ఒకటి మాత్రం మిషన్తో పాటు అందుబాటులో ఉంటుందని. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ మనకి ఈ మిషన్లో 1 HP మోటార్ మెయిన్ ఇబ్బంది. దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని
మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వల్ల మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి మనము నిమిషానికి బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 15 ప్లేట్లు అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వేర్ ప్లేట్స్ ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే పరిచయం మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ అనేది మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటే మీరు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సిన అవసరం. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారు అయింది. సిల్వర్ ప్లేట్ కూడా మనం కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా ఈ గేర్ వెనక్కి ఇలా లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారైంది. ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ క్రాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 10, 15 ప్లేట్లు చేయదు. ఈ ప్లేట్ ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 తయారు చేసుకోవచ్చు. మనం ఇదే మిషన్లో టై మార్చుకొని మనం కావాలంటే టై మార్చుకొని పల్సరి పదలా పెట్టుకుంటే ఏముంది పెట్టుకున్న ప్లేట్స్ మనము ఇది మినిమం 3, 4, 5, 1, 2, 3, 4 ఇలాంటి టై మార్చుకొని కంపల్సరిగా టై మార్చుకొని ఇదే సింగిల్ లైన్ మిషన్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా పెట్టేసి కావాల్సిన సీజన్ పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేమ్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం.
మనం నాలుగు సీట్లు పెట్టాం కదా, ఒకటి రెండు మూడు నాలుగు, ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటూ ఇదే మిషన్లో మనము నెయ్యి మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్గా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ వేసి ఈ ప్లేట్ కూడా మీరు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద 5% స్క్వైర్ ప్లేట్లో ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, మనము నెయ్యి మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ స్కిల్ అయితే మనకి మన మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ నైలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటే ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము, కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచిందంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఉంటాయి కింద ఉంటాయి. సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటే మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వడం. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీనివల్లనే హీట్ అవ్వడం వలన మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆకారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్ మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ ఈ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్ బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి చిత్తూరు డిస్టిక్ తిరుపతి మదనపల్లె పరమనేరు రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి నాయుడుపేట రావుల్ ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అంటే 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ సింగిల్ టైప్ మిషన్లో సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం
హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లో మనం అనుకునే షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉన్నాయి కింద ఉన్నాయి ఒకే మనిషి రెండు రెండు ప్లేట్ ఎలా తయారు చేస్తున్నా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను.
పేపర్ లా పెట్టా క్వైట్ నైన్ ప్లేస్ కూడా మనం వెరైటీగా స్టూడెంట్స్ స్కీమ్ చేస్తాము అంటే క్వైట్ ప్లేస్ కూడా వెరైటీగా మనం చేసుకుంటాం ఇలాంటి ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం ఇలాంటివి సర్టిఫికేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్టిఫికేట్స్ ఇలాంటి క్వైట్ ప్లేస్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకుంటాం సింగిల్ పర్సన్ డూప్లికేట్ ఏ విధంగా తయారు చేస్తాం సో విషయంతో పాటు స్పీకర్ దాంట్లో మాస్క్ స్విచ్ బోర్డ్ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వబడుతుంది సో మనము ఇలాంటి సీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్ మరొక సీట్ తీసుకొని మనం
స్మాల్ స్కేల్
పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ టైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని పేపర్ టీ కప్పులని కాఫీ కప్పులని టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం అలాంటి ఎలాంటి బఫే ప్లేట్స్ అంటే స్పై టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ అయితే ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 100 ప్లేట్ షీట్ 13x13 షీట్ ఉంటుంది ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్ ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయాలన్నా మనం ఇలా వెనక్కి పుష్ చేయడం డై పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాం కదా ఇదే లివర్ని మనం ముందుకు నెట్టడం వల్ల ఇలా ముందుకు నెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాక్లు కానీ ఎలాంటి సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇదే టైలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది మరే ఒక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది ఇలాంటి షీట్ మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి ఆగిన తర్వాత మరొక మనకు సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకుని మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ బఫే ప్లేట్ అయినా లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది సో మార్కెట్లో హెవీ డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇదే డివల్ని మళ్ళీ ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ గేర్ ఇలా షీట్ లాగే 1-2 సెకండ్లు లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో బఫర్ ప్లేట్ డైలో ఇలా మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం సో మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసేసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దాము అంటే ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనము షీట్ పెట్టి ఇలాంటి సర్టిఫికేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకుంటాం
ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది ఈ స్క్వైర్ ప్లేట్స్.
సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ హైడ్రాలిక్ సిస్టమ్లో మనం ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మనం ఏ విధంగా అనేది క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది జెమీ ఆర్గానిక్ హైడ్రోలిక్ డబుల్ డైక్యూ పేపర్ ప్లేట్ ఎగ్జిబిషన్లో మనము ప్లేట్లు స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ బాగుంటుంది, గుండ్రగొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్ ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగడం, అక్కడ సేమ్ టైము ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకొని ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల అట్ ద సేమ్ టైము 1-2 సెకండ్ ఆగిన తర్వాత ఇదే డైకి మన లివర్ ఇలా ముందుకు తగ్గడం వల్ల ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైము మనము కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్క్యూ ప్లేస్ ఎన్ఏ ఆటోమేటిక్ హైడ్రోల్ డబుల్ డైక్ ఉంటుందో ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేస్ ఇలాంటివి సర్క్యూ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్క్యూ ప్లేస్ కానీ స్క్వైర్ ప్లేస్ కానీ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ లివర్ గేట్ ఇలా పెట్టి ఆగాలి కంపల్సరీ, ఈ షీట్ని ఇలా చేసుకొని గేర్ని 1-2 సెకండ్లు ఆగిన తర్వాత కంపల్సరీ మనం ఏ రివర్ని వెనక్కి
స్క్వైర్ టెంప్లేట్స్ ఇలా స్క్వైర్ టెంప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్ ఈ ప్లేట్స్ అంటే మనం పల్సర్ పదల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేస్తాం. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో
ఉండే గోల్డ్ కలర్ పేపర్ ప్లేట్స్ మనం ఓన్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్కి మనము రోల్స్ పల్చడి పతలాపులు ఉండే పేపర్ యొక్క రోల్స్ మిషన్ వెనకాల అటాచ్ చేసుకుని ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనం ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. ఎందుకు తయారు చేసుకోలేమంటే ఈ బఫే ప్లేట్ షీట్ అనేది షీటు మందంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మందంగా ఉండే షీట్లు మనకు రోల్స్ రూపంలో లభించవు. కాబట్టి ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకున్నా లేదు అంటే కనుక ఇంకా మనకు సపరేట్గా గోల్డ్ కలర్ అంటే పల్సడి పతలా ప్లేట్స్ టేబుల్ మీదకి పల్సడి పతలా ప్లేట్ తయారు సెమీ ఆటోమేటిక్ మిషన్లో ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఈ మిషన్ యొక్క వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కూడా బెల్ ఐకాన్ సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్సటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. అవి ఎలాంటి ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము కేవలము పల్సడి పతలా ప్లేట్స్, టేబుల్ మీద ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లవ్ ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైము కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని కూడా తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 ప్లేట్స్లో మనము అట్ ఎ టైము రోల్స్ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు వాడకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. కేవలము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సన్న ప్లేట్స్ కానీ, పల్సడి పతలా ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలుస్తారు, కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్లేట్స్ మనకి అట్ టైము రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 నుంచి 5 ప్లేట్లు, 3 రోల్స్ ఉంటే 3 ప్లేట్లు, 5 రోల్స్ ఉంటే 5 ప్లేట్లు, 4 రోల్స్ ఉంటే 4 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ టేబుల్ పెట్టుకునే పల్సడి సిట్టింగ్ ప్లేట్స్ కేవలం మార్కెట్లో 10 నుంచి 20% మాత్రమే డిమాండ్ ఉన్నాయి. మిగతా 70-80% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. ఈ మిషన్లో మనకి ఈ వీడియోలో సైడ్ కాంబినేషన్ వీడియోలో ఇంటూ మార్క్, క్రాస్ మార్క్ గుర్తు రెడ్ కలర్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోలో మీకు పొందుపరిచింది. సో ఈ మిషన్ యొక్క వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ వర్కింగ్ అనేది టోటల్గా మనకు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా మిషన్ వర్క్ అవుతుంది. సో మనకు దీనికి వచ్చే మోటారు మనకు సుమారుగా 1.5 HP నుంచి 2 HP మోటార్ ఉంటుంది. కంపల్సరీగా ఇంటి కరెంటు వాడకుండా దీనికి సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్ యొక్క రోల్ అనేది మనకి
పలచక పతలాగా పేపర్ అమర్చబడి ఉంటుంది. ఈ రోల్ యొక్క వెయిట్ బరువు అనేసి మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది. సో మనకు కిలోకి మనకి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతే అవి కూడా మనకి 13.5 అంటే 13.5 అంగుళాలు రోల్ తీసుకుంటే మనకి 80 ప్లేట్లు తయారవుతాయి. 14.5 అంగుళాల సంబంధించిన రోల్ తీసుకుంటే మనకి కిలోకి మనకి 70 నుంచి 75 ప్లేట్లు తయారవుతాయి. 15.5 అంగుళాలు తీసుకుంటే 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయని కిలోకి గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్, మనకి రోలు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్లేట్ పవర్ బిల్లు తయారడానికి అన్ని ఖర్చులన్నీ పోను, మనకు సుమారుగా మినిమం లీస్ట్ మార్జిన్ ప్రతి ప్లేట్ మీద, గోల్డ్ కలర్ ప్లేట్ మీద కానీ సిల్వర్ ప్లేట్ మీద కానీ 10 పైసలు మాత్రమే ఉంటుందని గమనించండి. ముఖ్య గమనిక మరొక విషయం ఏంటంటే, మా దగ్గర ఎవరైతే కొత్త ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మరొక విషయం ఏంటంటే, మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అనే ఆకర్షణీయమైన మాటలకు మరీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు నేను ఈ రిక్వెస్ట్ కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మీ విలేజ్లో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించు, 30,000 సంపాదించవచ్చు, సో మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే తీసుకుంటాం అనే మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయని గమనించండి. ఇంకా ఈ మిషన్ యొక్క మనకు చిన్న రూమ్ 10 బై 10 కానీ, 10 బై 15 కానీ, 10 బై 20 కానీ మనకు రూము విస్తీర్ణము వైశాల్యం ఉంటే సరిపోతుంది. సో మనకు చాలా మిషన్లో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ మనకు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఫోన్లో చాలామంది ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పలచిన పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనకి ఈ రోల్స్ అనేది 3 నుంచి 5 రోల్స్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్, ఈ పలచటి పతలా ప్లేట్స్ ముఖ్యంగా మన విలేజ్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి, లేదంటే హోటల్స్లో పార్సల్ కట్టడానికి ఇలాంటి ప్లేట్స్ బాగా ఉపయోగపడతాయి. సో మనము ఈ చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ డిమాండ్ ఉంటాయి. సో ఈ డిమాండ్ అనేది ఓన్లీ అన్ని రకాల ప్లేట్స్లో ఓన్లీ 10 to 20% మాత్రమే ఉంటాయి. మిగతా బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ అనేటివి మనకు మార్కెట్లో 70 to 80% ఉంటాయి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ, స్క్వైర్ బఫే ప్లేట్స్ కానీ మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే క్లారిటీ, ఇలాంటి మిషన్లలో మనం ఎలాంటి ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ పవర్ మనకు వినియోగం అవుతుంది. సో దీనికి ఈ మిషన్కి ఎలాంటి టెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు. మనమే ఈ మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పలుచటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో
కన్సల్టెన్సీ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పల్చిన పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని మందం ప్లేట్ అని లావ్ ప్లేట్ అని దొడ్డు ప్లేట్ అని స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3 నుంచి 5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ టైమ్ మూడు రోల్స్ పెడితే 3 ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్, 5 రోల్స్ పెడితే 5 ప్లేట్స్ తయారవుతాయి. నిమిషానికి సుమారుగా 20 నుంచి 30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వెనకాల రోల్స్ ఒక్కొక్క రోల్ అనేది 20 నుంచి 25 కేజీల వరకు ఉంటుంది. సో మనకి ఈ పల్సటి పతలా ప్లేట్స్ మనకు నిమిషానికి ఎంత లేదన్నా మనకి 20 నుంచి 25 ప్లేట్స్ తయారవుతాయి. సో మనకి ఈ ఒక కిలో రోల్లో మనకి తీసుకునే సైజును బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 13.5 ప్లేట్ కావాలనుకుంటే మనకు 80 ప్లేట్స్ వరకు తయారవుతాయి. అదే 14.5 ప్లేట్ అయితే కనుక మనకు 70 వరకు ప్లేట్స్ తయారవుతాయి. అదేవిధంగా 15.5 ప్లేట్స్ కావాలనుకుంటే మనకి 60 నుంచి 65 ప్లేట్లు తయారవుతాయి. ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి గోల్డ్ కలర్లో కానీ సిల్వర్ కలర్లో కానీ వారి ప్రాంతాల ఏరియాల డిమాండ్ని బట్టి మనము రోల్స్ అమర్చుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అమర్చుకొని చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు మనం తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మందం ప్లేట్ లావ ప్లేట్ తయారు చేసుకోవాలంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్స్లో మనం మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డైలు మార్చుకొని మనము పల్సడి పతలా ప్లేట్స్, కన్సాల్ ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ మిషన్లో ఓన్లీ ఈ ప్లేట్స్ ఈ మిషన్లో ఎలాంటి టీ కప్పులని, పేపర్ కప్, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనకు ముఖ్యంగా ఈ మిషన్ మీకు అమూల్యమైన విషయం సమాచారం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేస్తున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది బైబ్యాక్ అని అంటారు. ఇటువంటి వాటికి మాటలకి మీరు ఆకర్షణ అయ్యి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచుంటాను. సో మనకు ఈ ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ 10 నుంచి 15 పైసల వరకు లాభాలు ఉంటాయని గమనించి అందులో పవర్ బిల్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని పోను ఒక ప్లేట్ మీద మనం మినిమం 10-15 పైసల కంటే ఎక్కువ లాభాలు ఉండవని గమనించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ యొక్క మనకు మొత్తం అంతా హైడ్రాలిక్ రోల్స్తో మూవ్ అయ్యి మనకు రోల్స్ మూవ్ అయ్యి డై అనేది హైడ్రాలిక్ ఫంక్షనింగ్ సిస్టమేటిక్ ద్వారా మనకు వర్క్ అవుతాయి. సో ఈ మిషన్కి మనకు ఎలాంటి టెక్నీషియన్స్ కూడా అవసరం లేదు. సో మనమే అబ్జర్వేషన్ ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుందని గమనించండి. సో మనకి ప్యాకింగ్ విధానం వస్తే ఇచ్చే పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్యాకింగ్లో 20 ప్లేట్స్ కట్టమంటే 18 కానీ 19 ప్లేట్స్ కానీ కడతారు. అదే 15 ప్లేట్స్ కట్టమంటే 13 కానీ 14 కానీ ప్లేట్స్ కడతారు. సో ఈ ప్లేట్స్ కట్టడానికి చుట్టుపడే కవర్ కూడా మనం కవర్లో పెట్టి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి ఆ కవర్ కూడా మనం ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ కవర్ అనేది మనకి సుమారుగా 40 పైసల నుంచి 50 పైసలు మాత్రమే పడుతుందని గమనించండి. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి మార్కెట్లో సుమారుగా 70 పైసల నుంచి 90 పైసల మధ్యలో మనం ప్లేట్ అమ్ముకోవచ్చు హోల్సేల్గా. సో ఈ విధంగా మనం ప్లేట్స్ అనేటివి ఈ మనకు ప్రతి ప్లేట్ మీద 10-15 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఇంకా మరి ఎక్కువ విషయం ఏంటంటే
మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అని గమనించండి. ఇంకా మీకు అమూల్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ పేపర్ ప్లేట్ తయారు చేసుకునే మిషన్ సపరేట్ ఉంటుంది. సో పేపర్ కప్స్ తయారు చేసే మిషన్ సపరేట్ ఉంటుందని గమనించండి. సో చాలామంది మిషన్లో అవగాహన లేకుండా ఒకే మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, కాఫీ కప్పులు తయారు చేసుకోవచ్చా, టీ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది కాల్స్, ఎంక్వైరీ కాల్స్లో అడుగుతున్నారు. వాళ్ళకి అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే మనకు మిషన్ బట్టి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనము మిషన్ బట్టి బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్చడి పత్రాలు చేసుకోవడానికి కొన్ని మిషన్లు ఉంటాయి. బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ మిషన్లు ఉంటాయని గమనించండి. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనకి ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువ విలేజ్